హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు బిగ్ బాస్ హౌస్లో నాజన సార్ వచ్చేసి అందరికీ లైక్ క్లాసులు లైక్ నువ్వు వీకా నువ్వు స్ట్రాంగ్గా నువ్వు మంచిగా ఆడు నువ్వు మంచిగా ఆడలేదు అన్నట్టు ఏదో కింగ్స్ మీటర్ అని చెప్పేసి చెప్పిండు కాకపోతే ఇంకా దాంట్లో ఇప్పుడు మనకి ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో గౌతమ్ బాబు ఎట్లయితే అర్థం కాకుండా తికమక పెడుతున్నాడో ఎందుకు వచ్చిండో కూడా అర్థమవుతలేదు కాకపోతే ఏమంటారు మన దామిని కూడా అట్లాగే అనమాట కన్ఫ్యూజ్ అవుతుందా లేకపోతే మర్చిపోతుందా దామిని గజని అవుతుంది అర్థమవుతలేదు ఎందుకంటే దామిని వచ్చేసి టాస్క్ గురించి వాళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు నేను ఏంటి ఫిజి నువ్వు మెంటల్ టాస్క్ తోటి ఆడు అని రతికకు చెప్పేసి నేను ఫిజికల్గా అయితే నేను స్ట్రాంగ్ నేను ఎవరినైనా ఇట్లా ఎత్తగలుగుతాను అని చెప్పిన దామిని ఇవాళ నాగార్జున ముందు వచ్చేసి నేను ఫిజికల్ టాస్క్లో వీక్ అన్నది ఇక అట్లనే ఏంటంటే దామిని ఏంటి ఆయన ఫుల్ టాంటింగ్ చేస్తుంటాడు అని చెప్పి టాస్క్ డిస్కషన్లో అన్న దామిని వచ్చేసి షకిలా ముందు శివాజీ గురించి నేను అట్లా అనలేదు అని చెప్పి చెప్పిందంటే అది అబద్ధం అని చెప్పి రతిక అంటుందన్నమాట కాకపోతే ఇంకో హైలైట్ వచ్చేసి ఇవాళ నాగార్జున చెప్పినట్టు లైక్ ఈ సెకండ్ హౌస్ మేట్ అయింది శివాజీ అని డిక్లేర్ చేసిన తర్వాత ఎందుకు వేరే వాళ్ళు ఓడిపోయిండ్రు అన్నది కూడా చెప్పిండు షకీల్ ఏంటంటే దా దాని దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ వాయిస్ ది లెంత్ ఎంత ఉండాలి విడత ఎంత ఉండాలి అవన్నీ ట్రైనింగ్ తీసుకొని పోయినప్పటికీ ఆమె కొంచెం దగ్గరకు మరి దగ్గర ఉండి కాబట్టి ఆమె పోయింది ఆమెకు తొమ్మిది పాయింట్లు వచ్చినాయి అట్లాగే అమర్దీప్ మనం అప్పుడు నా రివ్యూలో నేను చెప్పిన ఆల్రెడీ ఆయన ఏంటంటే ఇది వింతగా అరుస్తున్నాడని ఆయన అరుస్తున్నప్పుడు ఈవెన్ శివాజీ కూడా అన్నాడు గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నాడు అత్తి కాదు కదా బిగ్ బాస్ చెప్పింది అన్నట్టు అన్నాడు అక్కడ వాళ్ళంతా ఎవరు పట్టించుకోలేదు సేమ్ అదే పాయింట్ అనమాట అట్లా ఆయన గ్యాప్లు తీసుకోవడం వల్ల వాయిస్ రేంజ్ మీటర్ డౌన్ అయింది అందుకని చెప్పి ఆయన నెగెటివ్ లెక్ వెళ్ళిపోయిండు నెగటివ్ సిక్స్ అండ్ శివాజీ వీళ్ళిద్దరికంటే బెటర్గా లైక్ ఆల్మోస్ట్ షకీల్ అమ్మకి దగ్గరగా వచ్చిండు లెవెన్ పాయింట్స్ లైక్ గెలుచుకునేసి ఆయన సెకండ్ లైక్ హౌస్ మేట్ ఆఫ్ ద హౌస్ 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 మేట్ అయ్యాండు సో ఇంకో

కాకపోతే వాళ్ళ ఎపిసోడ్ అంతా చూస్తే ఏంటంటే ఈ మహాబలి టీం ఓడిపోవడానికి రతికనే కారణము అని అన్న వాళ్ళందరికీ నాగార్జున లైక్ చెప్పి చెప్పనట్టు తేజ కారణము రతిక కాదని చెప్పినట్టు అనిపించింది ఎందుకంటే ఈ పవరస్త్రా అది సీక్రెట్ లైక్ సందీప్ పవర్ సీక్రెట్ పోయి శోభాని ఇన్ఫ్లూ లైక్ ఇంప్రెస్ చేయడానికి ఆమె చెవులుది తేజ దానివల్ల లైక్ శుభశ్రీకి లైక్ ఇప్పుడు ఇవాళ నాగార్జున రివీల్ చేసినట్టు ఏంటంటే ఇంకొక రెండు గంటలు అది నువ్వు అట్లయితే ఆస్పెట్ ఉంచితే ఆ పవరస్త్రా సొంతమయ్యేది నీకు వచ్చేది ఆ ఛాన్స్ హౌస్ చెప్పిండు సో ఈయన చేసిన తప్పిదం వల్ల ఆమె చేతిలోంచి అది జారిపోయింది ఆ టీంలో అబ్బా మీరు మస్తు ఈ టాస్క్ అని నా మెచ్చుకునే ఛాన్స్ కూడా తేజా వల్ల పోయింది అండ్ అంతేకాకుండా లైక్ ఈ రీసెంట్గా జరిగిన ఈ సెకండ్ పవర్ అస్త్రా కోసం జరిగిన టాస్క్లో కూడా ఈయన అతి తెలివి వల్లనే ఏంటంటే అందరూ ఒకవైపు గుంజుతనేమో ఈయన ఇక్కడ నుంచి ఇలా నూకుతా అని చెప్పేసి ఇచ్చిన ఐడియా వల్లనే ఆ టాస్క్ కూడా పోయింది సో అట్లా ఈయన అంటే ఈయన మళ్ళీ అంత యాక్టివ్ కూడా లేడని చెప్పేసి ఆయన వీడియోలు కూడా వేసి చూపెట్టిండ్రు సో విధంగా చూసుకుంటే అంటే తేజ ఇస్ ద మెయిన్ రీజన్ అంటే ఒక ఒక అంటే ఎక్కువ కారణము తేజ వల్ల లూజ్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇట్లా వాజీ వాజీ శివాజీ అన్న రోజు శివాజీని చిక్కడు దొరకడు అని చెప్పేసి మెచ్చుకున్నాడు ఆయన గ్రీన్లో పెట్టిండు కాకపోతే నువ్వుకైనా ఇంటికోతా ఇంటికోతా అని అనుడు మాకు నచ్చలేదు నువ్వు అట్లా డిసప్పాయింట్ కాకు మంచిగా అని చెప్పిండు ఇక బిగ్ బాస్ నువ్వు అది తప్పుగా మానిపులేట్ చేసినవు అట్లా ఇద్దరు ఉండాల్సిన దగ్గర ముగ్గురిని తీసుకొచ్చిన కంటెండర్ లాగా అనేసి బిగ్ బాస్ని ప్రశ్నించేసరికి బిగ్ బాస్ ఇగో హట్ అయ్యేసి శివాజీకి ఇచ్చినట్టే ఇచ్చేసి ఆయన బార్లోంచి ఆయనది ఎల్లో బా ఎల్లోకి చేసేసిండు ఆయన మరి గ్రీన్కి పోవాలి ఆయన బార్ అంటే పవరసరా బార్ అంటే ఆయనకు ఇంకొంచెం కష్టపడాలని చెప్పేసి అట్లా పగ తీసుకున్నట్టు అనిపించింది బిగ్ బాస్ ఎందుకంటే సందీప్ వచ్చేసి అది దాస పెట్టినా కూడా అది చేసినా కూడా దో కొంచెం సేపు అయినా కూడా మరి అది నాకు కొంచెం అది బిగ్ బాస్ ఇంకా రెండు గంటలు టైం ఫ్రేమ్ ఇచ్చుడు అంటే శుభశ్రీని రెచ్చగొట్టడానికే తేజ ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్లో తేజాని శుభశ్రీ వాడు అంటే సెలెక్ట్ చేసుకోవడానికి అన్నట్టు చేసిండే తప్పించి అట్లా టైం లిమిట్ ఏమి పెట్టినట్టు నాకు అనిపించలేదు ఇప్పుడు అంతసేపు దాచిపెట్టిన పెట్టిన వాళ్ళు అది వదిలిపెట్టేసి ఒక రెండు గంటలు ఇంకొక రెండు గంటలు అయితే ఇక అయిపోయేది అన్నట్టు అన్నాడు మేబీ అది తెల్లారే అంటే మనకి ఇక టైమ్లు అవి సరిగ్గా చెప్పారు కాబట్టి వాళ్ళు ఆ తెల్లారు గట్ల అయ్యేదేమో తెలియదు కానీ ఏదైతే ఏంది సందీప్ అదృష్టవంతుడు ఆయన పౌరాస్ ఆయన దగ్గరనే ఉంది ఇక శివాజీ ఏంటంటే ఇంకొంచెం మంచిగా ఆడడానికి బూస్టింగ్ ఇచ్చినట్టు అండ్ అట్లా డిసప్పాయింట్ కాకుండా గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి ఆయనకి ఇచ్చిన పవర్ బార్లోంచి ఒక పాయింట్ తీసేసి ఆయన నిల్వలో పెట్టిండు సెకండ్ హౌస్ మేట్ కావడానికి అన్ని విధాల అర్హుడు అని సందీప్ ఎవరినైతే భావిస్తుండో ఆ అమర్దీప్ని లైక్ నాగార్జున లాస్ట్ టైం ఆడియన్స్ డిసప్పాయింటెడ్ కాకపోతే ఈసారి కొంచెం మంచిగానే ఆడినావు కాకపోతే అందరు కష్టాలు ఉంటే ఒక భీమా నేను ఇంకా ఇది కూడా ఏంటంటే నా రివ్యూలో చెప్పినది అంటే ఆయన డైలాగ్ ఆయన ఏదో అక్కడ ఎమోషన్లు వచ్చి చెప్పినట్టు అనిపించలేదు ఫుటేజ్ కోసం చెప్పిండు ఆయన ఎప్పుడూ ఎక్కడో బట్టి పెట్టిన డైలాగ్ ఇక్కడ మర్చిపోకుండా మళ్ళీ నెమరేసుకుంటా మనకు చెప్పిండు అన్నట్టు ఉన్నది అని చెప్పేసి నేను నా రివ్యూలో చెప్పినట్టు వాళ్ళ నార్జును కూడా అదే అన్నాడు అసలు ఆ డైలాగ్ సిచ్యువేషన్కి అసలు రిలవెంటే లేదు ఎవరికైనా ఉంటే కష్టాలు బీటెక్ వాళ్ళకే ఉండవు అని చెప్పేసి నా ఆజున మనం అనుకున్న పాయింట్ ఇక్కడ చెప్పిండు ఇక షకీలమ్మకు వచ్చేసి నువ్వు బాగానే ఆడుతున్నావు ఊకే ఏజ్లో కూడా నేను బాగా ఆడుతున్నాను కాదు ఏజ్ కాదు మైండ్ ఇంపార్టెంట్ ఏజ్ నా బాడీకి కాదు మైండ్కి రాకుండా చూసుకో అని చెప్పిండు ఇదే పాయింట్ పైన మన గౌతమ్ బాబు కూడా కొంచెం గట్టిగా చెప్పాలి ఎందుకంటే షకీలమ్మ ఆ ఏజ్లో కూడా అంత బాగా ఆడింది కాబట్టి అని చెప్పేసి ప్రిన్స్ దగ్గర నుంచి తీసుకువే షకీలమ్మకి ఇచ్చి అంత అంత వేసింది గౌతమ్ బాబు కాబట్టి ఇది గౌతమ్ బాబు కూడా మెసేజ్ ఇక ప్రశాంత్ విషయానికి వస్తే నాగార్జున వచ్చేసి నువ్వు మొక్కని సరే చూసుకోవాలి రైతు ఉండి మొక్కను అట్లెట్లా చూసుకుంటావు అని చెప్పి వాటిలో పెట్టాను అంటే కొంచెం లైక్ హెచ్చరించిన నాగార్జున అట్లాగే నువ్వు టిస్టర్ ఆ టాస్క్లో ఒకటే ఒక టాస్క్ గెలిచిన నీ వల్లనే గెలిచిండ్రు అని చెప్పిండ్రు త్వరలో నీకు కూడా విఐపి వస్తుంది అని అన్నారు మరి రా నాగార్జున ఏమైనా హింటిస్తున్నారా లేకపోతే నేను మోటివేట్ చేస్తున్నా అర్థం కాలేదు కాకపోతే ఈ మొక్క నువ్వు వాడగొట్టినావు కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నావు ఇంకొక కొత్త మొక్క పంపిస్తున్నావు ఆ మొక్కను జాగ్రత్తగా చూసుకో ఈ మొక్క మంచిగా ఉంటేనే నువ్వు బిడ్డవన్నట్టు నేను నువ్వు చెప్పినవన్నీ నేను ఒప్పుకుంటా అన్నాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఒక హౌస్లో క్లోజ్డ్ హౌస్ అక్కడ ఎండ పడుతుంది అంత పడుతుంది కానీ ఈయన లేనప్పుడు ఇప్పుడు ఈ మొక్క ఈయన నేను తిట్టించాలని కూడా హౌస్ మేట్లు ఎవరైనా పోయి పుసుకున్న నువ్వు పోయాలనుకోని నేను పోసిన నీళ్ళు అని చెప్పి అట్లా ఏమైనా మొక్క నేను అన్నాడు కదా నీళ్ళు ఎక్కువ పోయడం వల్ల అట్లా అయింది నేను దానికి చాయ్ పత్తా కూడా వేసినా అని చెప్పేసి సో ఇవన్నీ చెప్పినప్పటికీ ఎవరన్నా కుట్రవని ఈ మొక్కను కూడా వాడకూడితే అది కూడా ప్రశాంత్కి లాసే అవుతుంది లేదా అక్కడ వే ఊక ఎప్పుడు చూసినా కూడా వర్షం పడుతుంది కాబట్టి ఎండ సరిగా రాకుండా మొక్క వాడిపోయినా కూడా అది ప్రశాంత్ తప్పి అవుతుంది అనవసరంగా ఈ ఒక ఫస్ట్ వీక్ ఇచ్చిండ్రు సరిగా చూసుకోలేదు నువ్వు మంచిగా చూసుకోలేదు నువ్వు ఊక నాకు ఆ ఆట అంటే ఆ బేస్ పైన నువ్వు గేమ్ ఆడకని చెప్తే అది వేరే ముచ్చట కానీ ఇప్పుడు టెన్షన్ పెట్టినట్టు అయింది పిల్లాడికి ఇంకో మొక్క ఇచ్చేసి ఆ మొక్క కనుక మంచిగా రాకుంటే దానికి పూలు పండ్లు కాయలు రాకుంటే మాత్రము ఇక నువ్వు చెప్పిన స్టేట్మెంట్లన్నీ నేను కూడా తప్పనుకుంటా నా ఆడిన కొంచెం ఆయన మనసులో టెన్షన్ పెట్టినట్టు అనిపిస్తుంది ఆరేందంటే ఏంటంటే నువ్వు అమ్మాయిలపైన కాదు బాబు కొంచెం ముఖపైన ధ్యానం పెట్టు అటు నుంచి టీవేట్గా అక్కడ నీకు వర్కౌట్ కాదని చెప్పిండేమో అండ్ ఇవాళ ప్రిన్సియావర్ని ఏంటంటే కొంచెం నువ్వు అరవకుండా ఎక్స్ప్రెస్ చేసేది ఉండే అని చెప్పి నాగార్జున ప్రిన్సియావర్ని కొంచెం పొగిడిండు అండ్ అట్లనే ప్రిన్సియావర్ సైడ్ తీసుకొని గౌతమ్కి కూడా కొంచెం బాగానే చెప్పిండు ఏంటంటే ఆయన ఇంజెక్షన్స్ తీసుకున్నాడని అని అన్నవా తప్పు నీకు కూడా ఉంది కదా బాడీ మరి నువ్వేం చేస్తే అట్లా వచ్చిందని చెప్పిండు దానికి మన డాక్టర్ బాబు ఏం చెప్పిండు అంటే ఆయనకి ఉంది అండ్ అట్లాగే ఇంజక్షన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అజ్యూమ్ చేసుకున్నా అని చెప్పిండు మరి యాక్ని అంటే యాక్నీ వాళ్ళు అందరు స్టెరైజ్ తీసుకోరు యాక్ని ఉన్న అంటే ఏమంటారు స్టే అది మళ్ళీ ఇంజక్షన్ మార్క్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా స్టెరాయిడ్స్ తీసుకొని బాడీ కోసమో దానికోసమో ఇది చేసుకోరు కదా మరి ఈ విధంగా లైక్ ఒక పేషెంట్ని లైక్ నువ్వు ఆయన ఏం చేసిండు ఏం చేయలేదు అనుకున్న ప్రాబ్లం ఏంది తెలుసుకోకుండానే నువ్వు నీ అనాలిసిస్ నీ డయాగ్నోసిస్ చేస్తే మరి అట్లా కష్టమే డాక్టర్ బాబుని దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కూడా జస్ట్ నువ్వు ఇట్లా చూసేసి నువ్వు అది చేసి ఉండొచ్చు ఇది చేసిండొచ్చు దీనివల్ల నీకు ఇట్లా అయి ఉండొచ్చు అని చెప్తే కొన్నిసార్లు తప్పు కూడా అవుతుంది కదా అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ బాబు అండ్ అట్లా నాజన్ సార్ కూడా అదే చెప్పిండు నువ్వు అట్లా అజ్యూమ్ చేసుకోకు అట్లా ఏం చెప్పాకు దానివల్ల మనోభావాలు హర్ట్ అయితే నిజంగా కష్టపడో లేని నా అర్జున గౌతమ్కి చెప్పిండు అండ్ అక్కడ ఈ పోల్లో నేను ఒకటి పెట్టిన ఏంటంటే గౌతమ్ ఎప్పుడైతే ఫస్ట్ వీక్లో కూడా అందరి ముందు కూర్చొని ఆయనకు ఆ బాడీ ఎట్లా వచ్చిందో నాకు తెలుసు ఎన్ని స్టెరాయిడ్స్ తీసుకుంటూ వచ్చిందో నాకు తెలుసు అని చెప్పేసి శుభశ్రీ అండ్ దామిని వాళ్ళ ముందు చెప్పినప్పుడు వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు అండ్ మొన్న కూడా అది ప్రిన్స్ అట్లా హర్ట్ అయినప్పుడు కూడా కిచెన్లోకి వచ్చే సౌండ్ నువ్వు అన్న నువ్వు నాకు తెలుసు నాకు డాక్టర్ని నాకు అన్ని తెలుసు ఆయనకు ఇంజెక్షన్స్ తీసుకుంటేనే అట్లా వచ్చింది అని చెప్పేసి మళ్ళీ అదే శుభశ్రీ దామినితో తోట అంటే వాళ్ళు ఏమనుకుంటే ఈయన ముచ్చే సోది ముచ్చట్లు అన్నీ ఉన్నారు కాబట్టి ఇవాళ మాత్రం నాగార్జున ఎవరికి తప్పనిపిస్తుంది గౌతమ్ అట్లా అనుడు అనేసరికి మాత్రం వీళ్ళిద్దరు చేతులు ఎత్తిండ్రు మరి అప్పుడు ఎందుకు కాదు ఇప్పుడు ఎందుకు చేతులు ఎత్తిండ్రు అయి కొంచెం వీళ్ళు డబుల్ గేమ్ ఆరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అండ్ గ్రూపిజం అయితే ఉంది పక్క అండ్ అంతేకాకుండా గౌతమ్ని నువ్వు ఫెయిల్డ్ క్యాప్టెన్ ఎందుకంటే నువ్వు నీ గ్యాంగ్లో ఉన్న వాళ్ళే లైక్ నీ గ్రూప్లో ఉన్న వాళ్ళకే సరేగా నువ్వు చెప్పకుండా అందరినీ ఒకే తాటి పైన నడిపించలేకపోయినావు కాబట్టి నువ్వు అందులో కూడా ఫెయిల్ అయినా ఫిజికల్ టాస్క్లో కూడా ఫెయిల్ అని చెప్పి మంచిగా ఆడని చెప్పిండు ఇక దాని తర్వాత వచ్చేసి శుభశ్రీను కూడా ఇంకొంచెం బాగా ఆడగలవు నువ్వు నువ్వు ఆడని చెప్పిండు ఇక్కడ దామినికి ఏంటంటే నేను ఇది కూడా నా రివ్యూలో చెప్పిన ఈ పాయింట్ నేను మీకు లైక్ పాయింట్అట్ చేసిన ఏంటంటే ఆమె కోపంలో అర్చుకుంటూ వచ్చేసి ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ వాడితే ఆమె నేను ఎఫర్డ్ యూజ్ చేసి అన్ని యూజ్ చేయచ్చు కానీ ఆ శివాజీ మాత్రం టాంటింగ్ తట్టుకోలేదు అండ్ ఒంటింట్లో లైక్ ఏం రోగాలు రా అంటే మాత్రం అపచారం అపచారం అన్నది ఆమె వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ చైల్డ్ అంటది ఏందేమో ఆమెకు వచ్చిన భాష అంతా వచ్చి రూ వచ్చినట్టు వచ్చిన భాష మాట్లాడడం మనం చూస్తుంటాం కాబట్టి ఆ పాయింట్ కూడా ఆజని వాళ్ళు చెప్పిండు ఇక శోభా శెట్టిని కూడా శోభా ఒక నీ పేర్లనే ఉంది కానీ ఎక్కడ కనబడతలేదు నీ నీ పర్ఫార్మెన్స్లో కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పిండు అండ్ మనం అనుకున్నట్టే రథిక ఎంత లాగ్ చేసి మన తలనొప్పి తెప్పించిందో అదే మాట నా ఆజని వాళ్ళ తోటి కూడా అన్నాడు అనమాట నువ్వు ఎక్కువ ల్యాక్ చేసిన ఆరు గంటలు బిగ్ బాస్ని ముప్ప తిప్పలు పెట్టినావు ఇక కెమెరాలు కూడా పోయి వండుకునే అన్నట్టు నాగార్జున చెప్పిండు చెప్పేసి ఇక తేజాన్ కూడా కొంచెము చెప్పిండు ఏం చేస్తున్నావు అసలు నువ్వు కాన్సన్ట్రేట్ చేయి పైన అని చెప్పిండు ఇక మొత్తం అంటే ఈ ఎపిసోడ్ అయిపోయే సమయానికి ఏంటంటే దీంట్లో అమర్దీపు ఫస్ట్ సేవ్ అయిన కంటెస్టెంట్ అని చెప్పి అనౌన్స్ చేసి ఎపిసోడ్ని కథం చేసిండు నాగార్జున